హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హాన. పనులతో సతమతమవుతున్న మాధవ్కి ప్రశాంతంగా ఒంటరిగా బ్రతకాలనిపిస్తుంది కొన్ని రోజులు. అలా అనుకున్నది తడువుగా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పల్లెటూరు గుర్తుకొస్తుంది. అక్కడ తన పేరిట రామ్ గోపాలరావు గారు రాసిన ఇల్లు గుర్తుకొస్తుంది. అక్కడికి వెళ్దామని నిశ్చయించుకుంటాడు. అక్కడ అనుకోని పరిస్థితుల్లో సంధ్య తారసపడుతుంది మాధవ్కి. సంధ్యను చూసి మాధవ్ నిర్ఘాంతపోతాడు. మాధవ్ని చూసి సంధ్య అసహించుకుంటుంది. ఇంతవరకు విన్నాం కదా, అక్కడి నుంచి కథ ఇలా ముందుకు సాగుతుంది. మెట్లెక్కి వరండాలోకి వస్తున్న మాధవ్ దగ్గరికి జ్యోతి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చి, దొంగ నువ్వు చెప్పపోతే మేము కనుక్కోలేమని కదూ, చూడు ఎలా పట్టేశామో అంది నవ్వుతూ. జ్యోతి వేసుకున్న బట్టలు పుల్లి పొరల, చీరలోని జాకెట్లోంచి బాడీ కనిపించేంత పల్చగా ఉన్నాయి. జ్యోతి ఒంటరిగా రాలేదు, వెంట పిక్నిక్ పేరుతో 10 మందిని వేసుకొచ్చింది. వాళ్ళందరి నవ్వులతో కేరింతలతో ఇల్లంతా మారుమ్రోగిపోతుంది. దొరగారింటికి 2 కార్ల నిండా చుట్టాలు వచ్చారని, వాళ్ళలో చాలామంది ఆడవాళ్ళని, వాళ్ళు చాలా ఫ్యాషన్గా ఉన్నారని, మగవాళ్లతో సమానంగా కూర్చొని కబుర్లు చెప్తున్నారని, ఆ రాత్రికి రాత్రే ఊరంతా పాకిపోయింది. కొంతమంది కూరలు తెచ్చిచ్చే నెపంతో, ఇంకా కొంతమంది పెరుగు పంపింది చాలా ఇంకా కావాలా అంటూ అవసరాలు కనుక్కునే నెపంతో పదే పదే వచ్చి చూసి వెళ్ళసాగారు. మర్నాటికల్లా వచ్చిన వాళ్ళ గురించి కథలు కథలుగా చాలా చెప్పుకున్నారని జ్యోతికి కానీ మాధవ్కి కానీ తెలియదు. మర్నాడు ఆదివారం సెలవు రోజు కావటం వల్ల అంతా ఉండిపోయారు. మాధవ్ శరీరం వచ్చిన ఫ్రెండ్స్తో తిరుగుతున్నా మాట్లాడుతున్నా అతని మనసు మాత్రం వాసు ఇంటి చుట్టూ తిరగసాగింది. ఈ చుట్టాలు ఆడపిల్లలు చూసి సంధ్య ఏమనుకుంటుంది? ఎలాగైనా సరే ఆర్థికంగా చితికిపోయిన సంధ్యని ఆ దరిద్రంలోంచి పైకి లేవనెత్తాలని అతని మనసు అప్పుడే నిర్ణయించుకుంది. కానీ చూపులు, ఆ ప్రవర్తన గుర్తుకు వస్తే అతనికి అంత సులభం కాదేమోనని భయం వేస్తుంది. ఆ రాత్రి జరిగిపోతే మర్నాడు ఉదయం వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే వాసు దగ్గరికి వెళ్ళవచ్చు తను అనుకోకుండా ట్రాన్సిస్టర్ అక్కడ వదిలి రావటం ఓ విధంగా మంచిదే అయింది. వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారనే నిమిషాలు లెక్క పెట్టుకుంటూ పరధ్యాసగా నిలబడిన మాధవ్ దగ్గరికి జ్యోతి వచ్చింది. ఏమిటి మధు, అలా ఉన్నావేం, ఒంట్లో బాగాలేదా? ఎలా ఉన్నాను, బాగానే ఉన్నానుగా, నవ్వు తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మనసు విప్పి మాట్లాడవు, నిన్ను అడగకుండా వీళ్ళందరినీ తీసుకొచ్చారని కోపం వచ్చిందా నా మీద? లేదు జ్యోతి, లేదు. నువ్వు నిన్న రాకుండా ఉంటే నాకు పిచ్చెక్కేది, బయట చీకట్లో చూస్తూ మనస్ఫూర్తిగానే అన్నాడు మాధవ్. జ్యోతి కళ్ళలోకి సంతోషంతో పాటు గర్వం కూడా తొంగి చూసింది. ఇక్కడ ఈ మారుమూల కావాలని ఒంటరితనంతో నీ చుట్టూ నువ్వు సమాధి కట్టుకోకపోతే అక్కడే మా అందరితో ఉండిపోకూడదు. ఎక్కడుండను, ఇది ఒక్కటే నాకున్న ఇల్లు. గొప్ప, నా చేత చెప్పించాలని జ్యోతి లాలనగా నవ్వింది. ఇంతలో మరొకరు అక్కడికి రావటంతో సంభాషణ ఆగిపోయింది. జ్యోతి వాళ్ళు వెళ్ళిపోయారు. మాధవ్ వెంటనే వాసు దగ్గరికి వెళ్ళటానికి బట్టలేసుకుని బయలుదేరాడు. కానీ అడుగు ముందుకు పడలేదు. వాసుకి ఈ పాటికి తనెవరో తెలిస్తే, సంధ్య చెప్పి ఉంటుందా? ఒకవేళ చెప్పినా చెప్పకపోయినా మాట్లాడవద్దని ఆజ్ఞాపిస్తే? సంకోచం వెళ్లకు అని అడ్డుపడి వెనక్కి లాగితే అంతకంటే బలమైన శక్తి ఏదో వెళ్ళమని ముందుకు తోస్తుంది. ఈ రెండిటి పెనుగులాటతో ఏది నిర్ణయించుకోలేని మాధవ్ చివరికి ఆ రోజు కూడా వెళ్ళలేదు. రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి మర్నాడు ఉదయం బయలుదేరబోతుంటే జోగులు ట్రాన్సిస్టర్ తెచ్చిచ్చాడు. దాంతోపాటు చిన్న చీటీ కూడా అందించాడు. వాసు రాసిన ఉత్తరం అది. అక్క ఎందుకో చాలా కోపంగా ఉంది. ట్రాన్సిస్టర్ పంపించేస్తున్నందుకు ఏమీ అనుకోకండి, ఈ ఇంట్లో అక్క మాట శిలాశాసనం. నేను దురదృష్టవంతుడిని, లేచి నడవలేని నిర్భాగ్యుడిని, లేకపోతే స్వయంగా వచ్చి కృతజ్ఞతలు చెప్పి ఇచ్చేవాడిని. నాకు మీరంటే చాలా ఇష్టం, అది మర్చిపోకండి. మా అక్క మనసు నొప్పించలేని నా బలహీనతను నన్ను క్షమించండి వాసు. మాధవ్ ఆంతర్యంలో మెలితిరుగుతున్న ఊహ నిజమైంది. అందుకే అతనికి అంతగా ఆశ్చర్యం అనిపించలేదు. ఇంటికి వెళ్ళగానే తమ్ముడి దగ్గరున్న ట్రాన్సిస్టర్ ఎవరిదో తెలుసుకుని వెంటనే తిప్పి పంపేమని ఆజ్ఞాపించి ఉంటుంది. ఆ సమయంలో వాసు ముఖం ఎలా ఉంటుందో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. కానీ మనసులో మొన్నటి నుంచి సంధ్యని మరొక్కసారి దగ్గరగా చూడాలనే కోరికను కాదనలేకపోతున్నాడు. కానీ కోరిక తీరే మార్గం లేదు. సంధ్య ట్రాన్సిస్టర్ తిప్పి పంపి ఠపీమని ఆ ఇంటి తలుపులు వేసేసింది. ఆ నిరాశ అనే గాఢహంధకారంలో వాసు మినుకుమినుకుమంటూ వెలిగి ఆరిపోతున్నాడు. వాసుకి తనంటే ఇష్టం ఏర్పడింది, అందుకు సందేహం లేదు. మాధవ్ దృష్టి నాకు మీరంటే చాలా ఇష్టం, అది మర్చిపోకండి అన్న వాక్యాల మీద మరోసారి నిలిచింది. తను ప్రయత్నం చేసి చూస్తే వాసుని కలుసుకోవడం ఏమంత కష్టం కాకపోవచ్చు. అందుకే ధైర్యం చేసి ట్రాన్సిస్టర్ తీసుకొని తనే సొంతంగా వెళ్ళాడు. మంచం మీద మూతి ముడుచుకొని కూర్చున్న వాసు ముఖం మాధవ్ని చూడగానే చాటంతా అయింది. చప్పున లేవబోతూ, మీరెంత మంచివారు, ఇక జన్మలో మళ్ళీ మిమ్మల్ని చూడననే అనుకున్నాను అన్నాడు వికసించిన ముఖంతో.
వాసు, ట్రాన్సిస్టర్ పంపివేయడానికి కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా? వాసు ముఖం వాడిపోయింది. నాకు తెలీదు అక్క, అలా పరాయి వాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోకూడదు, పంపించేసేయి అంది. పుడుతూనే అంతా ఆప్తులవుతారా? వాసు మౌనం వహించాడు. చెప్పు వాసు, నేను అపరిచితుడుననేనా లేక ఇంకేమైనా కారణం ఉందా? సంధ్య వాసుకి కారణం ఏం చెప్పిందో తెలుసుకోవటానికి అతని మనసు ఆత్రుత పడుతుంది. నాకు తెలీదు, ఒకళ్ళ నుంచి తీసుకోవటం మంచిది కాదు, అంతే, నేను తీసుకోను. అది నిజమే వాసు, ఒకళ్ళ నుంచి ఆయాచితంగా ఏమి తీసుకోకూడదు అన్న మీ అక్క అభిప్రాయాన్ని నేను అర్థం చేసుకోగలను, గుర్తించి గౌరవిస్తాను కూడా. కానీ అది అందరి విషయంలోనూ చెల్లదు. నీ నుంచి నేను ఏదైనా ఆశిస్తూ స్వలాభాపేక్షతో ఇస్తే నువ్వు తీసుకోకూడదు. కానీ నాకు అలాంటి ఉద్దేశమే లేదు, కేవలం నిన్ను చూసి జాలిపడి ఇచ్చాను. నాకు లేని ఉద్దేశాలు అంటగడితే చాలా బాధ అనిపించింది. అది చెప్పి వెళ్ళడానికే వచ్చాను. వస్తాను. మాధవ్ వెళ్ళటానికి 2 అడుగులు వేయగానే వాసు వంగి చప్పున చేయి చాచి అతని చేయి గట్టిగా పట్టుకొని, ఆగండి, నా మాట వినండి అన్నాడు ఆత్రంగా. జరిగింది చాలే వాసు, నేను ఇంకా పొరపాటుగా కూడా ఈ ఇంటి ఛాయలకు రాను. నాకు ఇప్పుడు అర్థమైంది, నేను ఈ నెపంతో మీ ఇంటి 10 సార్లు వస్తానని మీ అక్క భయంలా ఉంది. అతను మాట్లాడే ప్రతి మాట వాసు లేత మనసు మీద ఎలాంటి ముద్ర వేస్తుందో అతను గమనించకపోలేదు. ప్లీజ్ మీరు నా మాట వినాలి, దీనంగా పిలిచాడు వాసు. మాధవ్ వెనక్కి తిరిగి ఏమిటన్నట్టు చూశాడు. వాసు కళ్ళల్లో తడి కనిపిస్తుంది. మా అక్కకి నచ్చినా నచ్చకపోయినా మీరు నాకు కావాలి, మనిద్దరం స్నేహితులం, అవునా? మాధవ్ని చూస్తుంటే అతనికి పెద్ద పెన్నిది దొరికినట్టయింది. సంధ్య మొన్న వచ్చి కోపంతో ఎగిరిపడుతూ ట్రాన్సిస్టర్ తిప్పి పంపివేయమని ఆజ్ఞాపించినప్పుడే అతని మనసులో పెనుగులాట ప్రారంభమైంది. ఎడారిలో ఒయాసిస్లా, ఈ పల్లెటూరులో ఈ నిరక్షర కుక్షుల మధ్య అతను దేవతామూర్తిలా దొరికాడు. అయినా అసలు ఎంత అతనెంత మంచివాడు, ఎన్ని కబుర్లు చెప్పాడు, అన్నిటికంటే మించి తనంటే ఎంత జాలి లేకపోతే ట్రాన్సిస్టర్ వదిలి వెళ్ళాడు. మాధవ్తో కూర్చొని మాట్లాడుతుంటే ఇంకో ప్రపంచంలో జీవిస్తున్నంత అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ చివరికి సంధ్యకి కోపం వచ్చినా సరే అతని స్నేహం వదులుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అక్క మాట కాదుంటున్నానేమోనని బాధ పీకినా వాసు మనసులో స్వార్థమే గెలిచింది. నా మూలంగా మీ ఇంట్లో అశాంతి ఏర్పడటం నాకు ఇష్టం లేదు. ఈ మాటలు మాధవ్ మనస్ఫూర్తిగానే అన్నాడు. తను చేస్తున్న ఈ పని వల్ల సంధ్య బాధపడితే అది అసలే భరించలేడు. అక్కకి నేను నచ్చ చెప్తా. అక్క భయం నాకు తెలుసు, మగవాళ్ళంతా దుర్మార్గులని మోసగాళ్ళని అనుకుంటుంది. మగవాళ్లలో మీలాంటి మంచివాళ్ళు ఉన్నారని అక్కకి తెలీదు. మీకెందుకు, మీరు వస్తూ పోతూ ఉండండి, తనంటత తనే మీ మంచితనం గ్రహించకపోతే నా పేరు వాసియే కాదు, దృఢంగా అన్నాడు. వాళ్ళు ఆ ఇల్లు అమ్మేస్తారట, ఒప్పుకున్నారు, మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంగా చెప్పాడు. ఏ ఇల్లు? నిర్లక్ష్యంగా అడిగాడు మాధవ్, చూస్తున్న పేపర్ మీద నుంచి దృష్టిని కదల్చకుండా. ఏ ఇల్లు? మనం ఇన్ని రోజులు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం? ఆశ్చర్యంగా చూశాడు మేనేజర్. పెంకుటిల్లి సంగతేనా? అవును సార్, నాకు ఉదయం కబురు చేశారు, మన ఇష్టం వచ్చి అంత ధర ఇచ్చి తీసుకోమన్నారు. నేను అది కొనదలుచుకోలేదు, ఆ ప్రయత్నం విరమించుకున్నాను. నిజంగా? నిజంగానే. తర్వాత నీతో నిన్ననే చెప్పాలనుకున్నాను, నీకు ఇక్కడ పని పూర్తయిపోయినట్టుంది, నువ్వు ఇక హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అన్నాడు నిదానంగా, ఖచ్చితమైన స్వరంతో పేపర్ మడుస్తూ. సార్, కానీ ఆ ఇల్లు. చెప్పానుగా, మాధవ్ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు. మేనేజర్ నోరు తెరిచి చూస్తుండిపోయాడు. ఏదైనా అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనకాడని మనిషి మాధవ్. ఇప్పుడే ఈ విషయంలో ఇంత ప్రయత్నం చేసిన తర్వాత ఎందుకు కాదంటున్నాడో అతనికి బుర్ర పగలగొట్టుకున్న అర్థం కాలేదు. వాసుతో మాధవ్ పరిచయం దినదినాభివృద్ధి చెందసాగింది. అతనితో తన బంధాన్ని గట్టిగా ముడివేసుకుంటే కానీ సంధ్యని చేరుకోలేడు. అందుకే ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. వాసు ఇప్పుడు మాధవ్ రావటం ఏ కారణం చేతనైనా 6 నిమిషం ఆలస్యమైతే ఆగలేడు. ఎందుకు రాలేదు, ఏమైంది అని అంటూ విలవిల్లాడిపోతాడు. అతని మనసంతా మాధవ్ రూపంతోనూ మాటలతోనూ నిండిపోయింది. వీటన్నిటి మధ్య అతన్ని వేధిస్తున్న బాధ కూడా ఒకటి లేకపోలేదు. అది ఎంత కాలం గడిచినా, ఎన్ని విధాలు తను తర్కించి నచ్చ చెప్పాలని చూసినా సంధ్యకి మాధవ్ మంచితనం మీద నమ్మకం ఏర్పడటం లేదు. అతని పేరు వింటే చాలు, సంధ్య కళ్ళలో అసహ్యం కనిపిస్తుంది, కంఠం కరుకుగా మారుతుంది. రాను రాను వాసుకి అక్కగారి తెలివితేటల మీద నమ్మకం సడలిపోయింది. మనిషిలో మంచివాళ్ళని గుర్తించలేకపోయిన తర్వాత ఎంత చదువుకుంటే ఏం లాభం, ఎన్ని తెలివితేటలుండి ఏం ప్రయోజనం? మాధవ్ వాసు కోసమని ఇచ్చే వస్తువుల సంఖ్య నానాటికి పెరిగిపోసాగింది. మొదట్లో చాక్లెట్లు, బిస్కెట్లు, పుస్తకాలు మాత్రమే ఉండేవి. అవి రాను రాను హార్లిక్స్, కాఫీ పొడి, పంచదార, బ్రెడ్, పళ్ళు, అవి ఇప్పుడు చాలా ఉంటున్నాయి. సంధ్య వీటిలో వేటిని తాకదని, విషంలా చూస్తుందని స్వయంగా వాసుకి కూడా ఆ సంగతి తెలియదు. మొదట్లో ముభావంగా ఉండే ఆయకి కూడా క్రమేపి మాధవ్ అంటే అభిమానం ఏర్పడసాగింది. ఇప్పుడిప్పుడు మనసు విప్పి మాట్లాడుతుంది, వాసుతో పాటు కాఫీ అది ఇస్తుంది.
ఇన్ని రోజుల నుంచి ఇంటికి వస్తున్నా ఒక్కసారి సంధ్య వైపు చూడటం కానీ అసలు మాట్లాడాలని ప్రయత్నం కానీ చేయని మాధవ్ వ్యక్తిత్వం ఆ పెద్ద మనిషి తరహా ఆవిడికి నచ్చింది. ఆనందంగా కూడా అనిపించింది. కానీ అతని హృదయమంతా సంధ్య రూపమే నిండి ఉందని, సంధ్య మూలంగానే ఇంటికి వస్తున్నాడని, కానీ అది జాగ్రత్తగా మనసులో మారుమూల దాచేసుకున్నాడని ఊహించలేదు. ఓ రోజు మాధవ్ కూర్చొని ఉండగా ఆకాశం వెన్నెల ఈ ప్రసంగం వచ్చింది. వాసు నిట్టూర్పు విడుస్తూ, అబ్బా, బయట గాలి తగిలి అనంతమైన ఆకాశాన్ని చూసి ఎన్ని యుగాలైందో, ఇక జన్మలో చూస్తాననే ఆశ కూడా లేదు. ఈ బ్రతికిలా ఈ గదిలో ఈ మంచం మీద తెల్లవారాల్సిందే కాబోలు. ఒక్కసారి ఈ బలవంత బ్రతుకు ఎంత నరకంగా అనిపిస్తుందో అన్నాడు బాధగా. మాధవ్ మనసులో చిత్రమైన ఊహ కలిగింది. అది పైకి వెంటనే చెప్పేశాడు. వాసు, వెనక్కి జారగిల పడి కూర్చోగలవు కదూ. వాసు కూర్చోగలను అన్నట్టు చూశాడు. నేను ఈసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చక్రాల బండికి ఆర్డర్ ఇచ్చి వస్తాను. అది తీసుకొచ్చి నిన్నందులో కూర్చోబెట్టి అలా సాయంత్రాల వేళల్లో నది ఒడ్డుకు తీసుకువెళ్ళవచ్చు. వాసు కళ్ళు ఆనందంతో ఆపుకోలేని కోరికతో మెరిశాయి. వెంటనే కృతజ్ఞతతో నిండా నీళ్లు తిరిగాయి. మాధవ్ చేతిని లాక్కొని అందులో ముఖం దాచుకొని, నిజంగా మీరెంత మంచివారు, నాకు మళ్ళీ బ్రతుకు మీద అంతులేని ఆపేక్షని పుట్టిస్తున్నారు అన్నాడు. మాధవ్ నిశ్శబ్దంగా వాసు జుట్టు నిమురుతూ ఉండిపోయాడు. మొదట్లో సంధ్యని చేరుకోవాలనే కాంక్షతో వాసుని ఆధారంగా తీసుకున్న మాట నిజమే. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఇద్దరి మధ్య పరిచయం అభివృద్ధి చెందిన కొద్దీ, వాసు తనంతట తాను ప్రత్యేకంగా అతని మనసులో చోటు సంపాదించుకున్నాడు. జీవితం పట్ల ఎంతో అనురాగం, ఎన్నో ఆశలున్న ఈ కుంటి పిల్లోడి మీద అతనికి దయాభిమానాలు నిండుగా కలగటం ప్రారంభించాయి. మర్నాడు ఊరు వెళ్లబోయే ముందు బట్టలేసుకుని వాసుతో చెప్పి వెళ్ళటానికి వచ్చాడు. వాకిట్లోనే బిగ్గరగా మాటలు వినిపిస్తున్నాయి. మాధవ్ సందేహిస్తూ వరండాలో ఆగిపోయాడు. నేను కాని పనేం చేశాను? ఆయన ఎంత మంచివారు, అది నువ్వు గుర్తించకపోవడం నా దౌర్భాగ్యం. నా కోసం నన్ను చూసి జాలిపడి ఇదంతా చేస్తున్నారని చెబితే వినిపించుకోవేం? అసలు నిన్ను గుర్తించి నీ చుట్టూ తిరగడం లేదని, నిన్ను ఆరాధించకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాడని నీకు కక్ష. వాసు ఏడుస్తూ బిగ్గరగా అరుస్తున్నాడు. నోర్మూయ్, మాటలు మిగిలావంటే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. బుద్ధిలేని విధవా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుసా? కోపంగా అరిచింది సంధ్య. తెలుసు, తెలిసే మాట్లాడుతున్నాను. అసలు ఆయనంటే నీకెందుకంత అసహ్యం? అది నీకు అనవసరం. అవసరం. ఆ కారణంగా మంచి వాళ్ళని అసహించుకోవడానికి నువ్వు సిగ్గుపడాలి. నోర్మూయ్, అబ్బబ్బా, సంధ్య ఆయా విసుగ్గా పిలిచింది. చూడమ్మా ఎలా పేలుతున్నాడో, ఇదివరకు ఎప్పుడైనా వాడిలా మాట్లాడాడా? నేను ఇప్పుడింత పరాయిదాన్ని అయిపోయాను, లేకపోతే. చివరి మాటలకి ఏడుపు మింగేసింది. క్షణ నిశ్శబ్దం. సంధ్య ఏడుస్తున్న చప్పుడు వినిపించింది. అక్కా అక్కా, వాసు కోపం మర్చిపోయి జాలిగా బ్రతిమలాడుతున్నాడు. నాతో మాట్లాడకు, ఇంకెందుకు? నేను వెకిళ్ళ మధ్య అస్పష్టంగా అంది. అక్కా, నువ్వు అలా అంటే చచ్చిపోయినంత ఒట్టు, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు, పొరపాటైంది, ఇంకెప్పుడు అనను అని చెప్తున్నాగా. ఆయా, అక్క దగ్గర తీసుకుపో, వాసు ఏడుస్తూ ఆజ్ఞాపించాడు. ఏమిటమ్మా నువ్వు కూడా, మరీ చిన్నపిల్లలా, పసివాడేదో అంటే? ఆయా అంది. నేనెవరి కోసం బ్రతకాలి, వాడికి కూడా అవసరం లేదు. అక్కా, అక్క చచ్చిపోయిన రోజున కానీ నీకు తెలిసి రాదు. అబ్బబ్బా, ఏమిటా మాటలు, ఊరుకో, నా తల్లిగా. ఆయా మందలిస్తున్న ధోరణిలో ఆప్యాయంగా అంది. నాకు నువ్వు తప్ప ఎవరూ అవసరం లేదు, నేను చచ్చిపోయినంత ఒట్టు నిజం. వాడు కూడా ఏడుస్తున్నాడు. స్థానంలో నిలబడిపోయిన మాధవ్ నిశ్శబ్దంగా వెనక్కి తిరిగి వచ్చేశాడు. నేనెవరి కోసం బ్రతకాలి, ఆ మాటల్లో నిరాశ, ఆవేదన అతని గుండెలని చీల్చసాగింది. అయితే సంధ్య జీవితానికి ఒక్క ఆకర్షణ వాసేనా? అంతకు మించి ఇంకేమీ లేదు. అసలు తనని దగ్గరగా రానివ్వదు ఎందువల్ల? పోని అసహ్యం ఉంటే ముఖం మీద వెళ్ళగ్రక్కయ్యొచ్చు కదా. వాసు కోసం ఇదంతా గరళంగా మింగి ఊరుకుంటుంది కాబోలు. వాసు పట్ల తను చూపుతున్న ఈ ఆదరణ సంధ్యకి రంపపు కోతలా ఉందని మొట్టమొదటిసారిగా గ్రహించిన అతని హృదయం బాధతో బరువెక్కింది. సంధ్య పరిస్థితులు సరిగ్గా ఉండి అందరి ఆడపిల్లల్లా ఆమె కూడా ఉంటే అతను అసలు పట్టించుకునేవాడే కాదు. కానీ సిరి సంపదలతో పుట్టి పెరిగి ఆత్మాభిమానం కోసం కాయాకష్టానికి కూడా జంకక ఈ మారుమూలకొచ్చి బ్రతుకుతున్న సంధ్య అంటే అతనికి జాలితో పాటు అభిమానం కూడా ఏర్పడుతుంది. ఆర్థికంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఉండి కూడా తను ఇస్తున్న చేయూతని అందుకోకుండా నిర్లక్ష్యంగా ఊరుకుంటుంది. సౌందర్యానికి మించిన స్వాభిమానం, చదువుకు మించిన సంస్కృతి, తెలివితేటల్ని పదును పెట్టే వ్యక్తిత్వం, వాటన్నిటికంటే ఎలాంటి స్థితినైనా ధైర్యం కోల్పోకుండా నిగ్రహంతో జీవితంతో పోరాడుతున్న సంధ్యని చూసి అతనిలో అనువనువు ఆకర్షింపబడుతుంది. ఎంత కష్టమైనా సరే ఆమె కావాలని, ఆమెను పొంది తీరాలని పట్టుబడుతుంది. కానీ ఆమె పూర్తిగా జయించి తనదాన్ని చేసుకునేందుకు తనతో పాటు సంధ్య కూడా తగినంత బాధకి గురికాక తప్పదులా ఉంది. తను వెడుతున్నది కేవలం వాసు కోసమేనని రుజువు చేయటానికి మనసులో ఎంత పీడిస్తున్నా సంధ్యని గురించి ఏ విషయాలు అడగలేదు.
ఏమాత్రం తొందరపడకూడదని తనని తను ఆజ్ఞాపించుకున్నాడు. నెమ్మదిగా వాసే ఎప్పుడో తనంతట తానే బయటపడతాడు. ఆ అవకాశం కోసం ఓపిక్గా ఎదురుచూడాలి అంతే. పుష్పం సహజంగా దానంతటా అది వికసించాలి. బలవంతంగా తెరవబోతే వాడిపోయి ఎండి నేలరాలే ప్రమాదముంది. మాధవ్ ఊరి నుంచి వచ్చాడు. వెంట చక్రాల బండి తయారు చేయించి తీసుకొచ్చాడు. అది చూడగానే వాసు ముఖం సంతోషంతో ఎలా కనిపిస్తుందో అతనికి తెలుసు. ఆ ఆనందాన్ని స్వయంగా చూడాలన్న ఆసక్తిని నిగ్రహించుకున్నాడు. అందుకే బండిని జోగుల్ని పిలిపించి అతని ద్వారా పంపించాడు. బండి ఇచ్చిన అతను ఉత్తరం ఒకటి తెచ్చిచ్చాడు. వాసు రాసిందది, మీరు రాలేదెందుకు? ఈ బండిలో నన్ను ఎవరు కూర్చోబెడతారు? మొట్టమొదటిసారి మీరే స్వయంగా నన్ను బయటకు తీసుకెళ్తానని చేసిన వాగ్దానం మర్చిపోయారా? మీరు తీసుకెళ్ళకపోతే నాకు అసలు ఈ బండి వద్దు, తీసుకెళ్ళిపోండి. అక్క ప్రవర్తన మీరు పట్టించుకోవద్దు. క్రిందటిసారి కంటే కుదురుగా పొందిగ్గా ఉంది దస్తూరి. ఉత్తరం చూసి చాలాసేపు వెళ్ళటమా మానటమా అని తికమకపడి చివరికి బట్టలు మార్చుకొని బయలుదేరాడు. మాధవ్ వెళ్ళేసరికి వాసు బిగ్గరగా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. పక్కన సంధ్య కూర్చొని ఉంది. ఆయా తలవైపు నిలబడి ఉంది. ఇద్దరు అతన్ని సముదాయించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. వాసు, నా మాట వినవా? నా తండ్రివి కదూ. సంధ్య జాలీగా బ్రతుమలాడుతుంది. వినను వినను, నువ్వు అసలు నాకు అక్కవి కాదు. నా పాలిట రాక్షసివి, దెయ్యానివి. ఆయన్ని నువ్వేదో అని ఉంటావు, అందుకే రాలేదు, నాకు తెలుసు. వాసు సంధ్య చేతిని విసురుగా తీసేశాడు. మాధవ్కి ఏం చేయాలో తోచలేదు. అలాగే నిలబడిపోయాడు. కనీసం కర్టెన్ బయటైనా అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవాడు. తీరా లోపలికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు అవకాశం లేదు. ఇష్, ఊరుకో ఊరుకో, అదిగో ఆయన వచ్చారు అంది ఆయ. సంధ్య వెనక్కి తిరిగి మాధవ్ని చూడగానే లేచి నిలబడింది. క్షణంలో సగం సేపు తన చూపులతో కలిసిన ఆమె చూపుల్లో కఠినత్వం వాడి శూలంలా వచ్చి అతని మనసుని గుచ్చుకుని కలుక్కుమంది. వాసు ఏడుపు నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేమిటి వాసు, మరీ చిన్నపిల్లాడిలా? దగ్గరగా వచ్చి పక్కలో కూర్చుని తల మీద చేయి వేసి ఆప్యాయంగా అన్నాడు. వాసు మాట్లాడలేదు. సమాధానంగా రెండు చేతులు మాధవ్ మెడ చుట్టూ పెనవేసి దగ్గరగా లాక్కున్నాడు. ఛాఛా, ఏడుస్తారా ఈ మాత్రానికి? మగవాళ్ల పరువు తీసేస్తున్నావే, నాకు వీలు కాక రాలేదు అంతే. ఆయా, వాసుకి తలదువ్వు బయటకు తీసుకువెడతాను అన్నాడు. కొద్దిసేపట్లో వాసు ఏడుపు మానేశాడు. ఆయా తలదువ్వి బట్టలు మార్పించింది. మాధవ్ జాగ్రత్తగా అతని ఎత్తి బండిలో కూర్చోబెట్టాడు. చాలా రోజుల తర్వాత కదలటం వల్ల వాసు బాధతో కివ్వమన్నాడు. సంధ్య ఆదుర్దాగా పరిగెత్తుకొచ్చింది. ఏం భయం లేదు, చాలా రోజుల తర్వాత కదలటం వల్ల అలా అనిపిస్తుంది, కొద్దిసేపట్లో సర్దుకుంటుంది. వాసు ముఖాన పట్టిన చెమటను తన జేబు రుమాలతో తుడుస్తూ అన్నాడు మాధవ్. పర్వాలేదు, ఇంతకంటే 1000 రెట్లు బాధైనా భరించగలను, మీరు పక్కన ఉండాలి. మాధవ్ కళ్ళలోకి చూస్తూ అన్నాడు వాసు. మాధవ్ వాసుని కూర్చోబెట్టిన చక్రాల బండి తోసుకుంటూ బయటికి నడిచాడు. వెనక శిలలా నిలబడి పాలిపోయిన ముఖంతో చూస్తున్న సంధ్యని ఎవరూ గమనించలేదు. వాళ్ళు పూర్తిగా కనుమరుగైన తర్వాత ఆయా సంతోషంతో, నిజంగా ఏనాడో వాళ్ళిద్దరికీ రుణం సుమా, లేకపోతే అంటూ వెనక్కి తిరిగి తెల్లబోయింది. అప్పటికే సంధ్య హిస్టీరియా వచ్చిన దానిలా రెండు చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఎడవసాగింది. మాధవ్ చక్రాల బండి నది ఒడ్డుకు తీసుకొచ్చి ఆపాడు. నీరెండ పడుతుంది. సాయం సంధ్యలో నది మీద నుంచి వస్తున్న చల్లటి గాలి హాయిగా ప్రాణం పోస్తున్నట్టుంది. తలెత్తి చూస్తే విశాలమైన నీలాకాశం, అందులో ఎక్కడికో గుంపులు గుంపులుగా తరలిపోతున్న తెల్లటి మబ్బులు. ఉండి ఉండి పక్షులు బార్లు తిరిగి గూళ్ళకి పరుగులెడుతున్నాయి. వాసుకి వీటన్నిటిని చూస్తుంటే ఆనందంతో మతిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత బయట ప్రపంచం, ఇలా మళ్ళీ బయటికి వస్తానని కల్లోనైనా అనుకున్నాడా? ఈ ఊరు వచ్చిన తర్వాత ఒంటరితనం భరించలేక రాత్రింబవళ్ళు ఒకే తీరుగా భగవంతుని ప్రార్థించిన ఫలితమా ఈ మాధవ్ అనిపిస్తుంది. కేవలం దేవుని దయగలిగిన తన కోసం పంపబట్టి, లేకపోతే ముక్కు మొహం తెలియని తన మీద అతనికి ఎందుకింత ఆసక్తి, ఎందుకింత మమకారం? మీరు రోజు నిలబడే చోటు నాకు చూపించండి అన్నాడు వాసు చుట్టూ చూస్తూ. సరిగ్గా నేనిప్పుడు నిలబడ్డ చోటే, సిగరెట్ తీసి వెలిగించుకుంటూ అన్నాడు మాధవ్. వాసు తృప్తిగా కళ్ళారా చూశాడు. మీరెంత మంచివారు, ఒకవేళ ఎందుకైనా కోపం వచ్చి ఇక రారేమోననుకున్నాను అన్నాడు కృతజ్ఞతతో కరిగిపోతూ. సిగరెట్ వెలిగించడం పూర్తి చేసిన మాధవ్ అగ్గిపుల్ల పక్కన పారేస్తూ, మొదలు రాకూడదని అనుకున్నాను, కానీ నీ ఉత్తరం చూసిన తర్వాత ఉండలేకపోయాను అన్నాడు. నా ఉత్తరమా? వాసు ఆశ్చర్యంగా చూశాడు. అవును, ఏం, నేను మీకు ఉత్తరం రాసి పంపానా? నమ్మలేనట్టు అడిగాడు. ఇదేమిటి మరి, జేబులో నుంచి ఉత్తరం చేసి ఇచ్చాడు. అది తీసుకుని చూడగానే వాసు ముఖం మారిపోయింది. ఇది నేను రాసింది కాదు, అక్క రాసింది, కానీ ఆ మాటలు నావే. మాధవ్ తెల్లబోయి చూడసాగాడు. చూస్తుండగానే వాసు ముఖం విషాదకరంగా మారిపోయింది.
చీచి, నేను ఎంత చెడ్డ వెదవనో మీకు తెలియదు. పాపం అక్కని ఎన్ని మాటలు అన్నానని, మీరు రాలేదని కోపంతో దాన్ని ఏమిటేమిటో అన్నాను. నాకు తెలుసు, నేను ఇక్కడ సంతోషంగా మాట్లాడుతున్నాను, అది అక్కడ ఇంట్లో ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. సంతోషం ఎగిరిపోయిన ముఖంతో దిగులుగా అన్నాడు. మాధవ్ మాట్లాడలేదు, ఉత్తరంలోకి చూస్తుండిపోయాడు. ఈ ఉత్తరం రాసింది సంధ్య. అక్క ప్రవర్తన నచ్చకపోతే పట్టించుకోవద్దు, ఈ మాటలు స్వయంగా సంధ్య రాసింది అంటే అతను నమ్మలేకపోతున్నాడు. మా అక్క చాలా మంచిదండి, మీరు చెప్తే నమ్మరు, నాకంటే కూడా చాలా మంచిది, ఆత్రంగా అన్నాడు వాసు. మాధవ్కి జాలి వేసింది. పాపం ఇటు జీవితం మీద తను చూపిస్తున్న ఆశ రెచ్చగొడుతుంటే నిగ్రహించుకోలేడు, అటు అక్క మనసు నొప్పించలేడు. వాసు పసిహృదయానికి ఇది విషమ పరీక్షలా తయారైంది. కానీ ఎప్పుడు విజయం మాధవ్కే లభిస్తుంది. మా అక్క మొదట్లో ఇలా ఉండేది కాదు, అది ఇలా కఠినంగా మారిపోవడానికి కారణం ఉంది. అది తెలుసుకుంటే మీరు నాకంటే ఎక్కువ జాలిపడతారు. ఏమిటిది? ఆదుర్దాన్ని అణుచుకుంటూ మామూలుగా అడిగాడు. వాసు సందేహించాడు, చెప్పవచ్చో చెప్పకూడదో. అతని మనసులో మాధవ్ అంటే ఏర్పడిన గౌరవాభిమానాలు చెప్పవచ్చని హామీ ఇస్తున్నాయి. చెప్పు వాసు. ఏమిటది? నువ్వేది చెప్పినా అది మనిద్దరి మధ్య ఉంటుంది, అది తెలుసుకో. వాసుకి ధైర్యం వచ్చింది. మా అక్క చదువుకునేటప్పుడు ఒకటి జరిగింది. వాసు ఆగిపోయాడు, ముఖం ఎర్రబడింది. చెప్పు, ఏం జరిగింది? కుతూహలంగా అడిగాడు. ఓసారి మాధవ్ ఇంకో సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. ఆ రోజు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. అక్క ఆ రాత్రి ఆయా గుండెలు తలదాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆయా ఎంత ఓదార్చినా వినటం లేదు. సంగతి ఏమిటో నాకు తెలియదు. అక్క, నేను ఆయా ఒక గదిలోనే పడుకునేవాళ్ళం. నేను మెలకువే ఉన్నానని వాళ్ళకి తెలియదు. నేనంతా శ్రద్ధగా వింటున్నాను. ఇంతకీ అసలు సంగతి ఏమిటి? అసహనంగా అడిగాడు మాధవ్. మా అక్కకి ఏమైందో తెలియదు, వారం రోజుల నుంచి కాలేజీకి వెళ్ళటం మానేసింది. నాన్నగారికి తెలిసే కంటే నేను చావటం నయం అని ఏడుస్తూ మాటి మాటికి ఇదే అంటుంది. ఆయా అలా తెలిసే అవకాశం రాదని, ఏదైనా ప్రయత్నం చేస్తే అంతా సవ్యంగా జరిగిపోతుందని, దిగులు పడొద్దని పదే పదే నొక్కి చెప్తుంది. ఇంతలో నాన్నగారు గదిలోకి వచ్చారు. అక్క ఆయా మాట్లాడడం మానేశారు. బోర్లా పడుకుని ఉన్న నేను ఓ కన్ను తెరిచి దొంగతనంగా చూశాను. ఆయన పట్టరాని కోపంతో మండిపడుతున్నట్టున్నారు. ఆయన వెనుక దాదా కూడా ఉన్నాడు. దాదా ఊరికే చేతులు నలుపుకుంటున్నాడు. అయితే? మాధవ్ ఆసక్తితో వినసాగాడు. నాన్నగారేమో, సంధ్య, డాక్టర్ చెప్పింది నిజమేనా అని ఉరిమినట్టు అడిగాడు. అక్క మాట్లాడలేదు, నిలబడి తల వంచుకొని కాలి బొటనవేలు కింద రాస్తూ ఊరుకుంది. సరే, జరిగిందేదో జరిగింది. అసలు ఆడపిల్లలకి ఇలాంటి స్వేచ్ఛ ఇవ్వటం నాదే బుద్ధి తక్కువతనం. అతనెవరో చెప్పు, పెళ్లికి ఏర్పాటు చేస్తాను. ఇదంతా బయటికి రాకముందే జాగ్రత్త పడటం మంచిది అన్నారు. అక్క అప్పటికీ మాట్లాడలేదు. ఎవరు చెప్పు, గోపాలమేనా అన్నారు. అక్క కాదన్నట్లు తలూపింది. కాదు, అయితే ఇంకెవరు మరి? అక్క మళ్ళీ మాట్లాడలేదు. గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు, చెప్పు, నా కోపం సంగతి తెలుసా అన్నారు. అతనెవరో నాకు తెలియదు, అక్క చెప్పలేక చెప్పింది. తెలియదు అని నాన్న రెట్టించారు. తెలియదు నిజంగా. మొన్న విజయ పెళ్లికి వెళ్ళేటప్పుడు రైల్లో నేను తలుపులన్నీ వేసుకుని జాగ్రత్తగానే కూర్చున్నాను. కానీ ఒకతను ఎలా వచ్చాడో మరి, అతను అంటూ అక్క ఏడవటం మొదలుపెట్టింది. మాధవ్ తుళ్ళిపడ్డాడు. చేతిలో సిగరెట్ జారిపోయింది. నిటారుగా నిలబడి వినసాగాడు. ఫస్ట్ క్లాసులో అలా ప్రయాణం చేయటం మాకు అలవాటే. మా దాదా 3వ తరగతిలో కూర్చున్నాడట. అక్క మాటలన్నీ బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, ఓ రాస్కెల్, ఆ స్కౌండ్రల్ మా అక్కని. వాసు ఎర్రబడిన ముఖంతో ఆగిపోయాడు. తెలిసిందిలే తర్వాత? రోషంతో కోపంతో జేవురించిన వాసు ముఖం చూసి ఎలాగో అయిపోతూ అడిగాడు మాధవ్. కానీ మా అక్క ఎంత చెప్పినా నాన్నగారు నమ్మలేదు. హద్దు మీద తిరిగింది కాక అబద్ధాలతో నన్ను కూడా మోసం చేయాలని చూస్తున్నావా అని చెయ్యెత్తి అక్కని కొట్టబోయారు. ఇంతలో దాదా అడ్డుపడి అదంతా నిజమేనని చెప్పాడు. నాన్నగారు దాదాని కూడా తిట్టారు, కొట్టబోయారు. ఆ రాత్రి ఇంట్లో ఎంత గొడవైందో చెప్పలేను. వాసు ఊపిరి పీల్చుకోవటానికి ఆగాడు. మాధవ్ ఊపిరి పీల్చడం మర్చిపోయి వినసాగాడు. తర్వాత ఇంట్లో వాతావరణమే మారిపోయింది. నాన్నగారు ప్రతి చిన్న విషయానికి అందరి మీద చిరాకు పడి కొట్టినంత పని చేసేవారు. అక్కకి గోపాలం అనే ఫ్రెండ్ ఉండేవాడు. అతను పద్యాలవి పాడేవాడు, రాసేవాడు. అతనంటే నాన్నగారికి ఎందుకో అసలు ఇష్టమే ఉండేది కాదు. అప్పుడప్పుడు అక్కని అతనితో ఎక్కువగా మాట్లాడవద్దని కేకలు వేసేవారు కూడా. అలాంటిది ఓ రోజు అతన్ని పిలిపించారు. అప్పుడు నేను నాన్నగారి దగ్గరే కూర్చొని ఆడుకుంటున్నాను. ఆయన గోపాలాన్ని చూడగానే మర్యాదగా ఆహ్వానించి కుర్చీలో కూర్చోమని చూపారు. మొదట ఒకటి రెండు సంగతులు కాలేజీ గురించి అడిగారు. నాన్నగారు ఎంత నిదానంగా మంచిగా మాట్లాడుతున్నా గోపాలం పిల్లిలా ముడుచుకుపోయి సమాధానాలు ఇస్తున్నాడు. తర్వాత నాన్నగారు నన్ను దగ్గర తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటున్న గోపాలంతో, సంధ్య నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని పట్టుబడుతుంది, నీ అభిప్రాయం ఏమిటి, నీకు ఇష్టమేనా అన్నారు.
గోపాలం తెల్లబోయి చూడసాగాడు. నాన్నగారు అదేం గమనించినట్టు నా జుట్టు సవరిస్తూ, నా ఆరోగ్యం అంతగా బాగుండటం లేదు, సాధ్యమైనంత త్వరలో సంధ్య పెళ్లి చేసేయాలి అనుకుంటున్నాను, మీ ఇద్దరికి ఇష్టమైతే లగ్నాలు పెట్టిస్తాను అన్నారు. గోపాల ముఖం వికసించింది. అంత క్రితం వరకున్న భయం కూడా పోయింది. కుర్చీలో నిటారుగా టీవీగా కూర్చున్నాడు. సంధ్య అంటే తనకి ప్రాణం అని ఏదేదో పద్యాలు రాసే భాషలో మాట్లాడాడు. గోపాలంతో అక్క పెళ్లి జరుగుతుంది. అక్కకు కూడా గోపాలం అంటే ఇష్టమేగా. అందుకే నేను వెంటనే ఈ వార్త చెప్పాలని ఆపుకోలేని సంతోషంతో లోపలికి పరిగెత్తాను. గదిలో అక్క ఆయా కూర్చొని ఉన్నారు. నేను వెళ్ళి చప్పట్లు చరుస్తూ అక్కకి పెళ్ళి పెళ్ళి అన్నాను సంతోషంతో. సంధ్య చివ్వున నా వైపు తిరిగి, ఏమిటి వాసు అంది. గోపాలం వచ్చాడని, నాన్నగారితో మాట్లాడుతున్నాడని, అక్క పెళ్ళి అవుతుందని చెప్పాను. ఆయా అక్క ముఖాలు చూసుకున్నారు. ఇంతలో నాన్నగారు గదిలోకి వచ్చి, ఆయాతో అక్క పెళ్లి గోపాలంతో స్థిరపరుస్తున్నానని పురోహితుడు కబురు చేశానని చెప్పారు. ఆయా అక్క ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. నాన్నగారు మర్నాటి నుంచి సంధ్యని మామూలుగా కాలేజీకి వెళ్ళమని ఆజ్ఞాపించి గదిలో నుంచి వెళ్ళారు. చూసావా, నా మాట నువ్వు నమ్మలేదు అన్నట్లు నేను అక్క వైపు ధీమాగా చూశాను. కానీ అక్క అప్పటికి ఆయా గుండెల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు, వీల్లేదని చెప్పు ఆయా అంది. ఆయాతో ఆయా ఊరుకో ఊరుకో అని సముదాయించింది. కారణం నాకు తెలియదు, కానీ ఆ రాత్రంతా అక్క ఏడుస్తూనే ఉంది. ఆయా ధైర్యం చెబుతూనే ఉంది. లగ్నాలు పెట్టించేశారు. పెళ్లి వారం రోజుల్లోకి వచ్చింది. ఏర్పాట్లన్నీ ఆర్భాటంగాను అంతస్తుకు తగిన ఫాయాలు జరుగుతున్నాయి. అక్క కాలేజీకి వెడుతుంది, కానీ మనిషి మునుపట్లా లేదు. నీరసంగా విసుగ్గా ఎలాగో ఉండేది. ఏదైనా మక్క పెళ్ళి అవుతుంది నాకు బోలెడంత సందడి, నా ఆనందానికి హద్దులు లేవు. ఆ రోజు స్కూల్లో నా క్లాస్మేట్ రమణని, మక్క పెళ్ళికి నువ్వు కూడా 2 రోజులు సెలవు పెట్టు, ఇద్దరం సరదాగా తిరుగుదాం అన్నాను. అప్పటి వరకు మేమిద్దరం స్నేహితులంగానే ఉండేవాళ్ళం. వాడు ముఖమంతా మార్చుకుని నేను రాను రాను అన్నాడు. ఎందుకని అన్నాను. నేనే కాదు, మా ఇంట్లో ఎవరూ మీ అక్క పెళ్ళికి రారు, మా అక్క కూడా రాదు. అసలు మీ సంధ్యతో మాట్లాడవద్దని మా ఇంట్లో మా అక్కని కేకలేశారు అన్నాడు. ఎందుకని? మీ అక్క మంచిది కాదు. ఏ రమణ, అవును నిజంగా మీ అక్క మంచిది కాదు. పెళ్లి కాకుండానే మీ అక్కకి పాపాయి పుడుతున్నాడు, చెడ్డవాళ్ళకి ఎలా పుడతారు. పెళ్లి కాకుండానే పాపాయి పుట్టవచ్చో లేదో అప్పుడు నాకు తెలియదు, కానీ మా అక్క మంచిది కాదు చెడ్డది అని వాడు అనడం నేను భరించలేకపోయాను. మరుక్షణమే మీద పడి కొట్టాను. ఇద్దరం బాగా కలబడ్డాం. వాడి కంటి మీద దెబ్బ తగిలింది. నా ముక్కులో నుంచి రక్తం రావడం ప్రారంభించింది. మా హెడ్ మాస్టర్ గారు మా ఇద్దరిని విడదీశారు, నన్ను ఇంటికి పంపించేశారు. పంపించేటప్పుడు నాన్నద గారికి నా ప్రవర్తన బాగాలేదని, ఇలా దురుసుగా ఇంకోసారి ప్రవర్తిస్తే స్కూల్లో నుంచి పేరు తీసేయాల్సి వస్తుందని ఉత్తరం రాసి పంపారు. నాన్నగారు అది చూసి ఎప్పుడు లేని నన్ను పట్టుకొని కొట్టారు. దాదా అడ్డుపడి తీసుకెళ్ళి ఆయాకి ఒప్పచెప్పాడు. నాన్నగారు వెనక నుంచి, విధవకి రాత్రి అన్నం పెట్టకండి, గాడిదని రేపటి నుంచి స్కూల్ మాని ఇంట్లో కూర్చోమనండి అన్నారు. ఎప్పుడు లేని నాన్నగారు నా మీద మండిపడటం చూసి నాకు నిజంగా పట్టలేనంత ఏడుపు వచ్చింది. గదిలోకి రాగానే సంధ్య నన్ను దగ్గరకు లాక్కొని, అసలు విషయం ఏమిటి అని అడిగింది. నేను ఏడుస్తూనే విషయం చెప్పాను. నేను రమణను ఎందుకు కొట్టానో తెలుసుకున్న అక్క నన్ను వెంటనే దగ్గరకు లాక్కొని, వాసు అంటూ ఏడ్చింది. పెళ్లి 4 రోజుల్లోకి వచ్చింది, కానీ ఇంట్లో ఎవరికీ సంతోషమే లేదు. ఎవరిని చూసినా ఏదో ముంచుకుపోయినట్లు ఉండేవాళ్ళు. చివరికి ఆ రోజు గోపాలానికి అక్క సంగతి ఏదో తెలిసిపోయిందట. ఈ పెళ్లి చేసుకోను, మీరు నన్ను మోసం చేశారని పేచిపెట్టాడు. నాన్నగారు అక్కని పిలిచి గోపాలాన్ని ఒంటరిగా కలుసుకొని, ఇదంతా అబద్ధమని బుకాయించమని, మంచి మాటలతో లొంగ తీసుకోమని చెప్పారు. అక్క గోపాలాన్ని కలుసుకుంది, కానీ నాన్నగారు చెప్పినట్లు చేయలేదు. నిజం ఒప్పుకొని అందులో తన తప్పేం లేదని అర్థం చేసుకుని వివాహం చేసుకుంటే ఆ జన్మాంతం అతని కృతజ్ఞురాలిగా ఉంటానని, ఈ అవమానం నుంచి రక్షించి పుణ్యం కట్టుకోమని చెప్పిందట. గోపాలం అప్పటికి సరైనని తలూపి సరాసరి నాన్నగారి దగ్గరకు వచ్చి, అక్క ఏం చెప్పింది ఏమడిగింది అంతా బయటపెట్టి ఈ పెళ్లి చేసుకోను అని ఖచ్చితంగా తిరస్కరించి వెళ్ళిపోయాడు. నాన్నగారు ఇది విని మండిపోయారు. ఆగ్రహం పట్టలేక అక్కడే హాల్లో ఉన్న హంటర్ తీసుకుని అక్క గదిలోకి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళారు. నేను కూడా వణికిపోతూ నాన్న వెనుక పరిగెత్తాను. అక్క గదిలో కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తుంది. సంధ్య, గోపాలంతో నువ్వేం చెప్పావు అన్నారు. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి అక్క నాన్నగారిని చూస్తూ నిలబడిపోయింది. చెప్పు, నేను చేయమన్నదేమిటి, నువ్వు చేసిందేమిటి, దగ్గరగా వెడుతూ అన్నారు. నాన్నగారు నన్ను క్షమించండి, సంధ్య వాక్యం పూర్తి కాకముందే కెవ్వుమంది. నాన్నగారి చేతిలో హంటర్ సంధ్య ఒంటి మీద చెళ్ళుమంది. నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. నిన్ను క్షమించాలా, నా పరువు ప్రతిష్ట గంగలో కలిపినందుక. మాటలతో పాటు వెంట వెంట దెబ్బలు కూడా సంధ్య వీపు మీద పడ్డాయి. అక్కడ నిలబడలేక పక్కగా ఉన్న మంచం మీద కూలబడి వెంటనే బోర్లా పడిపోయింది. నేను బిగ్గరగా నన్ను కొట్టినట్టే ఏడవటం ప్రారంభించాను. ఆయా దాదా పరిగెత్తుకొచ్చారు. ఆయా నన్ను తీసుకుంది. దాదా నాన్నగారిని తోసేసి లోపలికి అక్క దగ్గరికి పరిగెత్తాడు. నేను ఆయాకి
కరుచుకుపోయాను. నాన్నగారు ఇంకా సంధ్యని ఏవేవో అంటూ కొడుతూనే ఉన్నారు. దాదా అడ్డు వచ్చాడు. నాన్నగారు ఆ కోపంలో దాదాని కూడా కొట్టారు. దాదా ఏడుస్తూ, కొట్టండి సార్, కొట్టండి, మీ కసతీరా కొట్టండి, కానీ అమ్మాయిని మాత్రం. ఆయా నన్ను వదిలించుకొని లోపలికి వెళ్ళి నాన్నగారి చేయి గట్టిగా పట్టుకొని, సంధ్య మీ కూతురు కాదు, ఇక నుంచి మా కూతురు. అమ్మాయి వంటి మీద మరో దెబ్బ పడితే నేను ఊరుకోను. మీకు ఇష్టం లేకపోతే సంధ్యను తీసుకొని మేము ఆ ఊరు వెళ్ళిపోతామంది బిగ్గరగా. నాన్నగారేమో హంటర్ విరిచి అక్కడ పారేసిపోయారు. ఆయా అక్క దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని, సంధ్య నా తల్లి అని పిలుస్తూ ఒళ్ళోకి తీసుకుంది. సంధ్య నోట్లోంచి ముక్కులోంచి రక్తం కారుతుంది. స్పృహ కూడా ఉన్నట్టు లేదు. దాదా పరిగెత్తికెళ్ళి నీళ్ళవి తెచ్చాడు. ఆయా గుడ్డ నీళ్లతో తడిపి రక్తం అది తుడిచింది. డాక్టర్ని పిలవమంటావా అన్నాడు దాదా. వద్దు, నువ్వు వెళ్ళి ఆయన ఏమయ్యారో చూడు అంది ఆయా. దాదా గదిలో నుంచి నాన్నగారిని చూడ్డానికి వెళ్ళిపోయాడు. నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలియలేదు. ఆ రాత్రి అంతా ఇంటికి రాలేదు. మర్నాడు పగలల్లా రాలేదు. దాదా ఆయా ఇద్దరు కంగారు పడ్డారు. కానీ ఆ సాయంత్రానికి ఇంటికి తిరిగి వచ్చారు. మనిషి మామూలుగానే ఉన్నారు. ఆ లగ్నానికి ఎవరైనా తీసుకొచ్చి పెళ్లి చేయాలని ఆ రోజంతా చూశారు. కానీ సాధ్యం కాలేదు. పెళ్లి ఆగిపోయింది. విషయమంతా బయటికి పొక్కిపోయింది. అందరూ మమ్మల్ని వెలివేసినట్టు చూడసాగారు. అక్క పూర్తిగా తన గది వదిలి రావటం మానేసింది. ఒకటి రెండు సార్లు చచ్చిపోవటానికి ప్రయత్నిస్తే వెంట నీడలా ఉన్న ఆయా ముందే కనిపెట్టేసి కేకలేసి తిట్టింది. నాన్నగారి తర్వాత సంధ్యని ఏమీ అనలేదు. కానీ మాట్లాడేవారు కాదు, పిలిచేవారు కాదు. నాన్నగారు తనతో మాట్లాడడం లేదని, పిలవటం లేదని అక్క కుళ్ళి కుళ్ళి ఏడ్చేది. రాను రాను అక్క ఆరోగ్యం బాగా దెబ్బతింది. అసలు బ్రతకదనే అనుకున్నాం. చివరికి హాస్పిటల్లో 15-20 రోజులుండి వచ్చింది. తర్వాత కూడా ఆయా కంటికి రెప్పలా కాపాడడం వల్ల కాస్త కాస్త కోలుకోసాగింది. ఈలోగా రజాకార్ మూమెంట్ వచ్చింది. అందులో నాన్నగారు దాదా చనిపోవటం ఇదంతా జరిగింది. వాసు ఆగి బుగ్గల మీద జారుతున్న కన్నీళ్లను తుడుచుకున్నాడు. మాధవ్ రెప్పవాల్చకుండా వాసు వైపు చూస్తున్నాడు. దృష్టి అక్కడున్నా అతని మనసు అక్కడ లేదు. చెవులు ఆలకిస్తున్నా అర్థం గ్రహించడం మానేశాయి. మాన్పడిపోయినట్టు నిలబడ్డాడు. కానీ మాధవ్లో ఈ మార్పేమి గ్రహించని వాసు ఇంకా చెప్తూనే ఉన్నాడు. తర్వాత మా పరిస్థితులు ఒక్కసారిగా తారుమారైనాయి. నాన్నగారు ఉన్నప్పుడు మేము బాగా స్థితిమంతుల్లా బ్రతికాం. కానీ ఆయన పోయిన తర్వాత కొంత గవర్నమెంట్ లాగేసుకుంది. మిగతాది అప్పుల వాళ్ళు చుట్టేసి లాక్కుపోయారు. మాకన్ని అప్పులున్నాయని మాకంతవరకు తెలియదు. ఆయన పోయారు, మీ అప్పులతో మాకు సంబంధం లేదని ఆయా అక్కని దబాయించమని చెప్పింది. కానీ అక్క వినకుండా అన్నీ తీర్చేసింది. అక్క వంటి మీద కాస్త కోస్త మిగిలిన బంగారం మా తిండికి, మా మందు ఖర్చుకి సరిపోయింది. తర్వాత ఉద్యోగ ప్రయత్నం చేసింది. అక్క ఆఫీసులో కూడా ఈ సంగతి ఎలా తెలిసిందో. వాళ్ళు నీచంగా ప్రవర్తించేవాళ్ళు, పరుషంగా మాట్లాడేవాళ్ళు, తేలికగా చూసేవాళ్ళు. అక్క ఇది భరించలేకపోయినా ఎలాగో దిగమింగుకొని వెళ్ళేది. చివరికి ఒకసారి ఆఫీస్లో అక్కతో పాటు పనిచేసే అతను తనని పెళ్లి చేసుకోమని, లేకపోతే ఇదంతా బయటపెట్టి ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. అక్క మర్నాడు ఉదయం వెళ్ళి తనే రిజైన్ చేసి వచ్చేసింది. ఇంకోసారి ప్రైవేట్ కంపెనీలో అక్క చేరి 2 నెలలన్నా కాకముందే కంపెనీ మేనేజర్ ఫైల్స్ తీసుకొని అక్కని గదిలోకి రమ్మని అసహ్యంగా ప్రవర్తించాట. అప్పటికెలాగో తప్పించుకొని బయటపడి ఇంటికి పారిపోయి వచ్చి అక్క ఏడుస్తూ కూర్చుంది. ఆయా బుజ్జగించి సంగతి ఏమిటి అడిగితే జరిగిందంతా చెప్పింది. ఇలాంటి సంఘటన జరిగినప్పుడల్లా అక్క ఎలాగో అయిపోయేది. మళ్ళీ మామూలు మనిషిగా కావటానికి కనీసం 10 రోజులైనా పట్టేది. ఈసారి ఆయా అక్కకి ఇక ఉద్యోగం చేయనవసరం లేదని గట్టిగా చెప్పింది. మేము పుట్టి పెరిగింది హైదరాబాదే. అప్పుడప్పుడు నాన్నగారితో వెళ్ళి బొంబాయి, మద్రాస్ 4 రోజులు చూసి రావడం తప్ప మాకే ఊరు తెలియదు. మాకు బంధువులు కూడా లేరు. నాన్నగారు నిజాం ప్రభుత్వం తరపున పనిచేశారట. తర్వాత మమ్మల్ని అందరూ అదోలా చూసేవారు. ఆయన ఉన్నప్పుడు కాస్త స్నేహంగా ఉండే కుటుంబాలు కూడా తర్వాత ఆయన పోగానే వేలెత్తి చూపించి వెక్కిరించేవారు. చివరికి ఎటూ తోచక ఆయా బలవంతం మీద ఈ ఊరు వచ్చి పడ్డాం. ఈ కూరగాయల వ్యాపారం గురించి ఆలోచన ఆయాదే. ఈ ఊళ్ళో జోగుల కుటుంబం ఆయాకి దూర బంధువులవుతారు. మా పరిస్థితులు సరిగ్గా ఉన్నప్పుడు మా దాదా వాళ్ళకేదో సాయం చేశాడట. అది మనసులో ఉంచుకొని వాళ్ళు ఆయా అడిగిన వెంటనే వాళ్ళకి వీలైనంత మాకు సాయపడటానికి ఒప్పుకున్నారు. మొదట్లో మమ్మల్ని విచిత్రంగా ఆసక్తిగా చూసేవాళ్ళు. ఆయా వాళ్ళని మంచి మాటలతో, చిన్న చిన్న సలహాలతో బాగా కలుపుకుంది. అక్క అంటే వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియదు, కానీ గౌరవాభిమానాలు మాత్రం బాగానే ఉన్నాయి. వాళ్ళకి అవసరమైన ఉత్తరాలను రాసి పెట్టడం, సాలె వాళ్ళకి చీరల రంగుల్లో డిజైన్లలో సలహాలు ఇవ్వటం చేయటం మొదలుపెట్టిన అక్క క్రమేపీ వాళ్లతో కలిసిపోయింది. మమ్మల్ని కూడా ఇప్పుడు వాళ్లలో ఒకళ్ళుగా ఆదరిస్తున్నారు. మంచి చదువు సంధ్యలు వచ్చిందని మేమంటే గౌరవంతో కూడిన భయం కూడా కాస్త ఉంది.
వాసు చివరి చివరి మాటలు మాధవ్ చెవులకెక్కనే లేదు. అతను హఠాత్తుగా సిగ్గుతో, అభిమానంతో, ఏం చేయలేని ఆసక్తితో అగాధహల్లోకి జారిపోసాగాడు. భగవాన్ అనుకోకుండా ఒక్క క్షణం తను పశువులా మారి బలహీనతనకి బానిసైతే దాని పరిణామం సంధ్య జీవితం మీద ఇంత భయంకరంగానా? ఇంతవరకు కేవలం ఆర్థిక స్థితి చితికిపోయిందని, ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆ రాబోయే అతను అవిటివాడైన వాసుని అపేక్షగా చూస్తాడా, తనని చూడనిస్తాడా అనే భయంతో విరక్తి కల్పించుకుని సంధ్య ఈ మారుమూల గడుపుతుంది అనుకుంటున్నాడే. కానీ దీని వెనుక ఇంత భయంకరమైన గాథ ఉందని, దానికి మూలం తానని ఒక్కసారి కూడా ఆలోచించలేకపోయాడు. సంధ్యకి తన మీద ద్వేషం ఉంటే ఉండదు. మాధవికి ఆ సమయంలో రెక్కలు కట్టుకుని ఎగిరి వెళ్ళి సంధ్య ముందు మోకాళ్ల మీద కూలబడి, సంధ్య, నన్ను క్షమించు, ఈ పాపమంతా నాది, ఈ దోషం నాది అని వేడుకోవాలనిపించింది. అక్క అప్పటి నుంచి పూర్తిగా మారిపోయింది. అప్పుడప్పుడు తను దగ్గరకు లాక్కొని, కేవలం నీకోసం బ్రతుకుతున్నాను వాసు, అది కూడా నువ్వు మామూలు మనిషివి కావు కాబట్టి అంటూ ఏడుస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది. మీరే చెప్పండి, జీవితంలో తన తప్పేమీ లేకుండా అన్యాయంగా ఇంత క్రూరమైన శిక్ష అనుభవించిన ఏ ఆడపిల్ల మనసైనా ఇంకెలా ఉంటుందో? ఇంకా మా సంధ్య చాలా నయం, అంతా నా దురదృష్టం అని ఏడుస్తుంది తప్ప ఎవరిని పల్లెత్తి మాట అనదు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మీరు చాలా మంచివారు, అది గుర్తించకపోవటం అక్క తప్పే, కానీ దానికి కారణం ఇది. అక్క మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుందని బాధపడకండి. అభిమానంతో ఎప్పుడైనా దానిమీద కోపంతో మా ఇంటికి రావటం మానేస్తారేమోనని భయం నాకు. సంధ్యని మీ చెల్లెలిగా చూడండి, చూసి మన్నిస్తారు కదూ? కళ్ళెత్తి దీనంగా చూస్తూ అడిగాడు వాసు. మాధవ్ చప్పున ముఖం తిప్పేసుకున్నాడు. అతని మనసు 1000 రంపాలతో కోసినట్టుగా ఉంది. చెప్పండి, అక్క మీద ఎప్పుడు కోపం తెచ్చుకోరు కదూ? జాలిగా అడిగాడు. తెచ్చుకోను వాసు, తెచ్చుకోను. నువ్వు నా కళ్ళు తెరిపించావు. సంధ్య మీద మీరు చెడ్డ అభిప్రాయం ఏర్పరచుకోవటం నేను భరించలేను. వాసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. లేదు వాసు, ఇంకెప్పుడు ఇక మీదట అలా ఆలోచించావు అని చెప్పాగా. కానీ నువ్వు కూడా నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటది చెప్పండి. నువ్వు కూడా సంధ్యని బాధ పెట్టే పనులు చేయకూడదు, కనీసం మాటలు కూడా అనకూడదు. మనిద్దరం కలిసి సాధ్యమైనంత వరకు సంధ్యని సంతోషపెట్టే మార్గం ఆలోచిద్దాం. వాసు కళ్ళు సంతోషంతో మెరిశాయి. ఒట్టు, నేను ఇంకెప్పుడు అక్కని ఏమీ అనను అన్నాడు చేయి జాచుతూ. వాసు ఆదుర్దాగా చూశాడు. మాధవ్ వాసు తలని దగ్గరగా తీసుకుని జుట్టు సరిచేస్తూ, ఇంకోటి కూడా నువ్వు మర్చిపోవద్దు, ఎలాంటి పరిస్థితుల్లోనూ నా దగ్గర సహాయం తీసుకోవటం మానకూడదు. సాధ్యమైనంత వరకు సంధ్యకి మెల్లగా మంచి మాటలతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించు. వాసు అలాగే అన్నట్టు చూశాడు. నేను ఈసారి ఊరు వెళ్ళినప్పుడు మంచి డాక్టర్ని తీసుకొచ్చి నిన్ను చూపిస్తాను. ఆపరేషన్ వల్ల ఏదైనా నీకు ఉపయోగం ఉంటుంది అంటే ఎంత డబ్బైనా సరే నేనే ఇస్తాను. వాసు కృతజ్ఞతని అణుచుకోలేక మాధవ్ గుండెలో ముఖం దాచుకున్నాడు. అతని కళ్ళ నిండా నీళ్లు ఉబ్బుకుతున్నాయి. మాధవ్ లాంటి మహోన్నతమైన వ్యక్తులు ఎక్కడైనా ఉంటారా అసలు అనిపిస్తుంది. ఈ సంగతులన్నీ మన మధ్యనే ఉండిపోవాలి. ఈ రోజు నుంచి నీకే లోటు రాకుండా చూసే బాధ్యత నాది, సరేనా? వాసు తల నిమురుతూ అన్నాడు. పూర్తిగా చీకటి పడిపోయింది. ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న చంద్రుడు అభాగ్యుడు అందుకోలేని స్వర్గంలా ఉన్నాడు. ఇంటికి వెళ్ళబోయే ముందు వెళ్ళగానే సంధ్యని పిలిచి క్షమాపణ కోరుకునేటట్టు ఉత్తరం సంగతి ఎత్తకుండా ఉండటానికి వాసు దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు. గదిలో అటు ఇటు తిరుగుతూ గడిపాడు. వాసు నోటి నుంచి విన్న విషాద గాథ అతని వెర్రివాణ్ణి చేస్తుంది. బాధతో ముక్కలవుతున్న అతని మనసు శక్తి అంతా కూడదీసుకుని శూన్యంలోకి చేతులు చాపి, సంధ్య నా దగ్గరకు రా, కూలదోసిన జీవిత సౌధాన్ని నన్ను సరిచేయని, నాకు అవకాశం కల్పించి నన్ను నరకం నుంచి తప్పించు, నన్ను నీ దగ్గరికి రాని అని ఆక్రోశించసాగింది. ఎన్ని రోజులు పట్టని, ఎన్ని యుగాలు కానీ సంధ్య జీవితంలోకి ఎలాగైనా ప్రవేశించి మళ్ళీ బ్రతుకు మీద మమకారాన్ని కల్పించాలి. ఇందులో విజయం లభించని లభించకపోని కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ప్రయత్నం చేసి తీరాలి. ఈ ప్రయత్నంలో తన జీవితకాలం అంతా సరిపోయినా సరే, వృధాగా గడిచిపోయినా సరే, మాధవ్ లెక్క చేయదలుచుకోలేదు. తన వ్యక్తిత్వానికి ఇది సవాలుగా తీసుకున్నాడు. మాధవ్ ఎప్పుడో యథాలాపంగా మాట వరుసకి ఇచ్చిన ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఓ రోజు ఉదయం సుధా, భాస్కరం ఊడిపడ్డారు. ఇద్దరు పిల్లల తల్లి అయిన సుధా పచ్చటి రంగుతో మిసిమిసలాడుతుంది. మా వారు ఓ కేన్ గురించి స్టడీ చేయాలి బావా, అక్కడ వాళ్ళు వీళ్ళు రావటంతో క్షణం తీరిక చిక్కడం లేదు, ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని బలవంతంగా నేనే లాక్కొచ్చాను అంది సుధా. పల్లెటూరు ఇల్లు అంటే ఏ గబ్బిలాల కొంప అనుకున్నాం, ఇల్లు బాగానే ఉందే, విశాలంగా ఉన్న గదులను పరిశీలిస్తూ చూస్తూ అన్నాడు భాస్కరం. మాధవ్ వాళ్ళున్న 2 రోజులు వాసు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. బంధువులు వచ్చారని, బిజీగా ఉన్నానని ఉత్తరం రాసి నౌకరు చేత వాసుకి తెలియజేశాడు. అతను అక్కడికి వెడితే ఎవరు ఏమిటనే ఆరా వస్తుందని అతనికి భయం వేసింది. 3వ రోజు మధ్యాహ్నం నిద్రలేవగానే బద్ధకంగా అనిపించింది. ఆ మత్తు వదలటం కోసం
మామిడి చెట్ల మధ్య తిరగటానికి వెళ్ళాడు. మాధవ్ ఆవరణకు సంధ్య వాళ్ళింటికి సరిహద్దుగా అడ్డుగా చిక్కగా ముళ్ళకం పొంది. దాన్ని ఒత్తుగా అల్లుకున్న అడవి తీగలున్నాయి. పరధ్యాసగా నడుస్తున్న మాధవ్ మాటలు వినిపించడంతో ఆగిపోయాడు. ఇద్దరు మనుషులు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు, అంటే ఒంటరితనం అవలంబిస్తున్నారన్నమాట. దానిని తెలిసి కూడా భంగపరచడం మర్యాదస్థుల లక్షణం కాదు. మాధవ్ వెళ్ళిపోదామని రెండడుగులు వెనక్కి వేశాడు. అయినా ఇక్కడ అంత ఒంటరిగా మాట్లాడుకునే వాళ్ళు ఎవరు? సరిగ్గా అతని అనుమానం తీర్చడానికి అన్నట్టు, నా మాట విను సంధ్య, నీకు కర్మ ఏమిటి, నాతో వచ్చే కంటికి రెప్పలా చూసుకుంటాను అని వినిపించింది. అది భాస్కరం గొంతు. మాధవ్ చటుక్కున ఆగిపోయాడు. భాస్కరానికి సంధ్య ఎలా పరిచయం? అతను ఊపిరి బిగబట్టి వినసాగాడు. ఏమంటావు? రెట్టించాడు భాస్కరం. క్షమించు భాస్కరం, ఇప్పటికి నువ్వు నాలుగోసారి అలా అడగటం. నేనిక్కడికి వచ్చి ఏం చేయాలి, ఎక్కడుండాలి? అది బొత్తిగా అర్థం లేని ప్రశ్న. నా దగ్గర ఉంది కానీ నా ఇంట్లో ఉంచుకుంటాను. భాస్కర్, నా భార్య ఏమైనా అనుకుంటుందనేగా నీ భయం? అవన్నీ నాకు వదిలేయి. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టినంత మాత్రాన నేను సుఖంగా ఉన్నాననుకోకు. సుధా వచ్చిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చిన మాట నిజమే, కానీ సుధని నేను ఎప్పుడూ ప్రేమించలేదు. కాలేజీలో చదువుకునే రోజుల్లో నిన్ను ఎలా ఆరాధించేవాడినో ఇప్పుడు కూడా అలాగే ఆరాధిస్తున్నాను. ఆ మాట అనేందుకు నీవు సిగ్గుపడాలి. సిగ్గేందుకు? యథార్థం చెప్పినందుక? అయినా సుధకి నేనేం లోటు చేయలేదే. భర్తగా ఇవ్వవలసినవన్నీ ఇస్తూనే ఉన్నాను. అన్నీ అంటే? అంటే ఏముంది? డబ్బు, హోదా, సుఖపడటానికి అన్ని విధాల వసతులు, సంఘంలో పేరు ప్రతిష్టలు. అంతకంటే ఆడదానికి ఇంకేమి అవసరం లేదని నీ ఉద్దేశమా? ఉన్నాయి, కాదనను, కానీ ఆడవాళ్లలో కూడా రకాలున్నాయి. సుధా వాటితో తృప్తిపడే మనిషి. క్షణం సేపు నిశ్శబ్దం. నేను వెళతాను, ఎవరైనా చూస్తే బాగుండదు. ఇక్కడెవరు చూస్తారులే? మా ఆవిడ వాళ్ళ బావతో సరసాలు కాడుతూ ఉండి ఉంటుంది. ఆయన కానీ చూస్తే ఈవిడ గారికి వళ్ళు తెలియదు. నిజం చెప్పాలంటే నీ దగ్గర దాపరికం ఏమిటి, కానీ మా ఆవిడకి అసలు నా మీద ప్రేమే లేదు. బావ మరదళ్ళు ఇద్దరు చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నారట. ఈయన గారు జైలుకి వెళ్ళి కూర్చోటంతో సుధా గాలివాటుగా నా దగ్గర కొట్టుకొచ్చింది. జైలుకా? అవును, అతను చాలా గ్రంథసాంగుడు, నీకు తెలియదేమో. మాధవ్ పళ్ళు పటపటలాడినాయి. గుప్పెట్లు బిగించి బలవంతంగా ఉద్రేగం ఆపేసుకున్నాడు. రాస్కెల్, ఈ పాటను వెళ్ళి పళ్ళు రాలగొడితే? నేను వెడతాను భాస్కర్, నా మాట విను, కాస్త ఆలోచించి చూడు. చాలా బాగా ఆలోచించుకున్నాను. ఈ పల్లెటూరులో ఈ మారుమూలు నాకు ప్రశాంతంగా ఉంది. పెళ్లి చేసుకోవాలి అనే కోరిక లేదు నాకు. 10 మందిలో తిరగాలన్న ఉబలాటం అంతకంటే లేదు. ఈ మాత్రంగా ఇంకే ఒడిదుడుకులు లేకుండా నా జీవితం వెళ్ళిపోతే చాలు. నువ్వు కావాలని ఇంత వైరాగ్యం తెచ్చిపెట్టుకోవాల్సిన కర్మ ఏమిటో నాకు అర్థం కాదు. జీవితంలో ఇంకోసారి దెబ్బతింటే తట్టుకోలేమోననే భయం వల్ల. బాగుంది, మనిషి అన్న తర్వాత కష్టసుఖాలనేవి అనేక రూపాల్లో వస్తుంటాయి. నాకు వచ్చినటువంటి కష్టం ప్రపంచంలో ఎప్పుడూ ఏ ఆడపిల్లకి వద్దు. సంధ్య కంఠం వణికింది. ఎక్కడో పిచ్చిదానిలా ఉన్నావే, ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళంతా హాయిగానే ఉన్నారంటావా? ఏదైనా ఒడిదుడుకు వస్తే ధైర్యంగా దాటాలి, కానీ ఆ రెండూ నాకు లేవు. జీవితాన్ని అసహించుకుంటూ బ్రతకటం వల్ల ప్రయోజనం అదే నాకు తెలీదు. ఒక్కోసారి ఆలోచిస్తే నేనెందుకు బ్రతుకుతున్నానో నాకే తెలియదు. వాసు లేకపోతే, వాడికి నా అవసరమే లేకపోతే, వాడొకడు మధ్య మెడకి గుడివంద నీకు పొరబడుతున్నావు. ఈ ప్రపంచంలో నాకున్న ఒకే ఒక బంధం వాసు. ఏమిటో, నీ మాటల ధోరణే మారిపోయింది. చురుగ్గా తిరిగా మెరుపుతీగ సంధ్యేనా అనిపిస్తుంది. ఇప్పటికైనా అది అర్థం చేసుకుంటే సంతోషిస్తాను. వస్తాను భాస్కరం. సాయంత్రం అలా ఇంటికేసి రావా? రాను. క్షణం సేపు నిశ్శబ్దం. మళ్ళీ సంధ్య గొంతుకు వినిపించింది. భాస్కర్, ఒకటి మాత్రం నిన్ను వేడుకుంటున్నాను. మన పరిచయాన్ని గురించి దయ ఉంచి ఇంకెక్కడా బయట పెట్టవద్దు. ఏం, అభిమానం కలవారైనా ఈర్ష్యపడి దూరమవుతారని భయమా? సరే, నీ ఇష్టం. సంధ్య వెళ్ళిపోయినట్టు ఎండుటాకుల గలగల వినిపించింది. కథ కొనసాగుతుంది. ఆడియో ముగించే ముందు ఒక చిన్న విషయం అండి. మన స్టోరీ వాల్ట్ గూటికి 50 కొత్త పుస్తకాలు వచ్చాయి. అంటే 50 కొత్త కథలు మన కోసం ఎదురుచూస్తున్నాయన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి బైండింగ్తో కాపాడుకున్న పుస్తకాలు స్టోరీ వాల్ట్కి ఇచ్చేశారు మన సబ్స్క్రైబర్లు ఒకరైన ప్రఫుల్ల గారు. ఇందులో కొన్ని అప్పటి వీక్లీస్లో ప్రతి వారం ప్రచురితమైన సీరియల్స్ని కూడా బైండింగ్గా చేపించి మరీ పెట్టారు. అవి చూసి నాకు చాలా సంతోషం వేసింది. ఇది వచ్చి కూడా చాలా రోజులైంది, మీతో పంచుకోవడానికే నాకు సరిగ్గా సమయం దొరకలేదు. మనందరి తరఫున ప్రఫుల్ల గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఆడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ.